ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టు ప్రపంచ క్రికెట్లో తమదైన ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తోంది. అన్ని విభాగాల్లో పాకిస్తాన్ జట్టు అద్భుతంగా రాణిస్తూ ఇప్పుడైతే ప్రపంచ కప్ ఫేవరెట్లలో ఒకటిగా పరిగణించబడుతోంది. కానీ అంతలోనే ఏమైందో ఏమో గాని టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కాకముందే పాకిస్తాన్ జట్టులో ముసలం మొదలైంది. మిస్బా ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లలో ఒక్కరికి కూడా సరైన ఫిట్నెస్ లేదని, ఇలా అయితే వారు ప్రపంచ కప్ గెలవడం కష్టమని వ్యాఖ్యలు చేశాడు. మిస్బా ఉల్ హక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టు ఎంపిక విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఆటగాడు ఒక్కొక్కరికి పొట్ట ముందుకు వచ్చి చాలా దారుణంగా కనిపిస్తున్నారు. పక్కనే ఉన్న బంతిని తీయడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. ఇలా అయితే వారు ప్రపంచ కప్ ఏం సాధిస్తారు? మరోపక్క భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు చూస్తే ఆశ్చర్యమేస్తోంది. వారి ఫిట్నెస్ లో సగం కూడా ఉండదు పాకిస్తాన్ ఆటగాళ్లకు. పాకిస్తాన్ ఆటగాళ్లు వెంటనే ఫిట్నెస్ పై దృష్టి సారించాలి, లేదంటే మున్ముందు మరిన్ని పరాజయాలు ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అన్నాడు. టీ20 ప్రపంచ కప్ లో మొట్టమొదటి మ్యాచ్ లో భారత్ జట్టు ఎదుర్కోనుంది పాకిస్తాన్ జట్టు. ఈ నేపథ్యంలో వారు భారత్ జట్టుతో తలపడనుంది అంటే కనీసం ఫిట్నెస్ ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. కానీ వారు ఇలా ఉంటే ప్రపంచ కప్ గెలవడం కష్టమన్నది మిస్బా ఉల్ హక్ యొక్క ప్రధాన ఆలోచన. అంతే తప్ప ఈ వ్యాఖ్యలో మరో కోణం లేదన్నది సుస్పష్టం. పైగా ఇటీవల జరిగిన ఆసియా కప్ లో పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రదర్శన మనం చూశాం కాబట్టి వారిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.